హాయ్ ఫ్రెండ్స్, నా పేరు బుచ్చయ్య. మీరు చూస్తున్నారు బీబీ అగ్రికల్చర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే మ్యాటర్ ఏమిటంటే, ఇప్పుడు మనకు వర్షాలు అధికంగా పడుతున్నాయి కాబట్టి పత్తి చేను నీరు 5 నుంచి వారం రోజుల వరకు మన పత్తి చేలో నీళ్ళు ఉన్నట్లయితే ఆ నీటిని తీసివేసి, పూర్తిగా తీసివేసాక మనం చేయవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు నేను ఈ చూపెట్టే పత్తి చేను వర్షపు నీటిలో బాగా మునిగిపోయి తేలింది. తేలినాక ఈ పత్తి చేను మొత్తం వడలు వడలుగా చనిపోతుంది, మొత్తం పిడిసపారి ఆకులన్నీ వాలిపోయి వేరు వ్యవస్థ కుళ్ళిపోయి మొత్తం ఎరుపు రంగుకు వచ్చి చనిపోయేదానికి ఇంకొక 4-5 రోజులు అయితే ఇది చనిపోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం పడుతున్న వర్షాలు అధికంగా పడుతున్న వాటికి నీరు అధికంగా ఉండడం వల్ల పొలాలలో మడికట్లైనా సరే పొలాలైనా సరే ప్రతి ఒక్క దాంట్లో నీరు అధికంగా ఉండడం వల్ల ఇలా వేరు వ్యవస్థ కుళ్ళిపోయి చనిపోతుంది. కాబట్టి రైతులకు తెలియజేసేది ఏమనగా, నీరును మొత్తం తీసివేసాక ఒక 4-5 రోజులు, ఇప్పుడు ఎందుకంటే వర్షాలు అధికంగా పడుతుంది కాబట్టి 4-5 రోజులు నీరు ఉంటుంది కాబట్టి ఈ పత్తి చేను ఈ రకంగా ఎరుపు వారి పూర్తిగా ఎరుపు రంగుకు వచ్చేసి చనిపోయేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అలాగే మనం ఈ వేరువేస కుళ్ళిపోయినప్పుడు వడలు తెగులు ఈ ఆకులన్నీ పిడిసపారి చనిపోతుంటే ఆకులన్నీ ముడుచుకొని చనిపోతుంటుంది కాబట్టి మనం స్ప్రే చేయవలసిన మందులు పైపాటిగా కాదు, ఇవి ఏమైనా వేర్ల దగ్గర వేసుకోవాల్సిన మందులు, స్ప్రే చేయవలసిన మందు. ఈ మందు అనగా కాపర్ ఎక్సైడ్ క్లోరైడ్ 50 VP అనే ఈ మందు ఒక ఎకరానికి 1/2 kg నీటిలో కలిపి మొదల దగ్గర పిచికారి చేసినట్టయితే ఈ పత్తి చేను కాపాడుకోగలం. అలాగే ఇంకో మందు ట్రైకోడర్మా విరిడి అనేది 1% VP, ఇది కూడా మంచిగా పనిచేస్తుంది. ఇది తెగుళ్ళు తెగుళ్ళకు ఎక్కువ పనిచేస్తుంటుంది. ఇది చనిపోకుండా, పత్తి చేను చనిపోకుండా
80% కాపాడగలుగుతుంది.